चैनल वीडियो ब्लाउज कटिंग चूपाल फ्रेंड्स चाला ईजी मेथड चूपाल एंटे अभी चाल मंद मन टैलरिंग इतू उ कदा ब्लौजेस अने कोई ब्लौजेस मन नार्मल ब्लौजा का बोट नैक् अं प्रिंट कट ब्लौज चाल मैं रा अभी मन इंटे चाल ईजी मेथड कटिंग सेव कटिंग से స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చండి. ఈ రోజు నేను వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి చాలా సింపుల్ వేలో బోట్ నెక్ కటింగ్ ఎలా చేస్తారు అండ్ ప్రిన్స్ కట్ ఏ విధంగా కట్ చేస్తారు అనే విషయాన్ని నేను ఈ రోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికి ముందుగా నా ఛానల్ కొత్తగా విజిట్ చేసేవారైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేయగానే దాని నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకొక విషయం అండి, ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మనకి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది అర్థం కాదన్నమాట. లైనింగ్ ఎలా కట్ చేసుకుంటాము, పై క్లాత్ ఎలా కట్ చేసుకుంటాము, అంతేకాకుండా ఈ బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కటింగ్ అనేది మధ్యలో మనం స్కిప్ చేసామనుకో సరిగా అర్థం కాదన్నమాట. అందుకని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే ఫస్ట్ అయితే చూసేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మనము వీటిని రెండు బద్దలు ఒకే సైడ్ ఉండేలా చూసుకోవాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇలా ఉండేలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెజర్మెంట్ టేప్ తీసుకోవాలండి. మన మెజర్మెంట్ టేప్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది మన బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలి. 30 inches ఉందనుకోండి మన బ్లౌజ్ పొడవు, అప్పుడు 14 inches పెట్టుకోవాలి, 1 inch ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 13 inches వచ్చిందనుకోండి బ్లౌజు, 1 inch ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇదిగోండి 14 inches పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఇక్కడికి 14 inches వరకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి షోల్డరు మనము ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మనము మెజర్మెంట్కు 7 inches ఉండేలా చూసుకోవాలండి. 7 inches డ్రా చేసుకోవాలి. కొందరి షోల్డర్ 14½ ఉంటుంది, 15 కూడా ఉంటుంది కదా, అలాంటప్పుడు 7½ పెట్టుకోవాలండి, సరిపోతుంది. ఇది వచ్చేసి 7½ అండి. ఇక్కడికి ఇక్కడికి వచ్చేసి 7 inches వస్తుందన్నమాట. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి చంక భాగం కూడా 7 ఉండేలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఉండేలా మార్క్ చేసుకోవాలండి. ఇలా 7 ఉండేలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మన ఆర్మ్స్ నుంచి చుట్టూ కొలత వచ్చేసి 11 inches అండి, 10 or 11 inches ఉంటుంది. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి 10 inches ఉంటుంది, 11 inches కూడా ఉంటుందండి. నెక్స్ట్ ఆర్మ్స్ కూడా 1 inch పెట్టి కట్ చేయాలండి. ఇక్కడ 1 inch పెడుతున్నాను. 1 inch కట్ ఇలా పెట్టేసి ఇలా రౌండ్గా ఒక డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఒక డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి 2½ తీసుకున్నాను. ఇంకా మనకి నెక్ వచ్చేసి బోట్ నెక్కు అయితే ఖచ్చితంగా 3 inches తీసుకోవాలండి. 3½ కానీ 3 inches తీసుకుంటున్నాను. 3 inches అండి. ఇక్కడ కూడా 3 inches ఉండేలా చూసేసి కట్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి రౌండే కాబట్టి రౌండ్గా సర్కిల్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేయాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయాలండి. మనం ఇప్పుడు ఇక్కడ కట్ చేసాం కదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఇక్కడి వరకు
కట్ చేసాం కదా, కట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇక్కడ కట్ చేసాం కదండి, ఈ చిన్న టిప్ అండి. ఈ చిన్న టిప్ పాటిస్తే మాత్రం చాలామందికి షోల్డర్ అనేది పడిపోతుంది కదా, అలా షోల్డర్ అనేది పడిపోకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మనము ఒక వన్ లైన్ ఉంటుంది కదా, వన్ లైన్ కానీ టూ లైన్ కానీ, ఈ ఇప్పుడు ఇక్కడ 1, 2, 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఇలా మనము కొంచెం ఇలా చేంజ్ చేసి కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక్కసారి చూసేయండి, ఇలా క్రాస్ పెట్టుకోవాలి చూడండి, ఇక్కడ ఇక్కడ క్రాస్ రావాలి, ఇలా క్రాస్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకి అలా కట్ చేసేసాం కదా, ఇలా ఒక డ్రా చేసేసుకొని ఇలా కట్ చేయాలి, క్రాస్ కట్ చేయాలి లైట్గా, కొంచెమే క్రాస్ కట్ చేయాలండి. అప్పుడు బోట్ నెక్ ఎంత ఈజీగా సింపుల్గా కటింగ్ అనేది ఇలా మనము సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనమాట. రియల్లీ చిన్న చిన్న టిప్స్ వీటికి యూజ్ అవుతుంది. మన షోల్డర్ పడకుండా ఉండాలంటే ఇక్కడ వచ్చేసి మనం క్రాస్గా పెట్టేసి కట్ చేయాలండి. 1/2 ఇంచ్ అనమాట, 1 ఇంచ్ కూడా కాదండి, జస్ట్ 2-3 లైన్స్. కొంచెం మనకి అర్థమవుతుంది, మనం ఒక లైన్ డ్రా చేసామంటే ఇలా ఒక లైన్ డ్రా చేస్తాం కదా, ఇలా లైన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొంచెం ఇట్లా స్ట్రెయిట్గా పెడతాం కదా, మనము మెజర్మెంట్ టేప్ అనేది ఇలా పెట్టేటప్పుడు జస్ట్ ఇక్కడ నుంచి ఇలా క్రాస్ చేయండి, ఇది అలానే ఉంచేసి ఇలా జస్ట్ కొంచెం ఇలా క్రాస్ చేసేసి ఇలా ఒక లైన్ డ్రా చేసి మనం కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి షోల్డర్ అనేది పడిపోదు, షోల్డర్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఎవరికైనా షోల్డర్ అనేది పడిపోకుండా కూర్చుంటుంది. ఇదేనండి మనము బోట్ నెక్ అనేది కటింగ్ అనేది చాలా ఈజీ అండి. ఇప్పుడు మనము ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ప్రిన్స్ కట్ అంటే ఫ్రంట్ భాగం, ముందు భాగం. ఇది వచ్చేసి బోట్ నెక్ అండి, ఇది బోట్ నెక్ బ్లౌజ్. ముందుకు వచ్చేసి ప్రిన్స్ కట్, బ్యాక్ అయితే బోట్ నెక్ అనమాట. ఇప్పుడు మనము ముందు భాగం ఎలా కట్ చేయాలంటే మిగిలిన క్లాత్ను ఒక సైడ్ వేసేసుకొని, ఈ ఇప్పుడు మనము బోట్ నెక్ డిజైన్ అనేది కట్ చేసాం కదండి, ఇప్పుడు దీన్ని ఈ క్లాత్ పైన వేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా చూడండి, ఇలా వేసుకోవాలండి. కరెక్ట్గా మెజర్మెంట్ ఉండేలా, క్లాత్ కరెక్ట్గా ఉండేలా చూసుకొని వేసేసుకోవాలి. వేసుకొని ఒక డ్రా చేసుకోవాలండి మొత్తము. ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను, మనది ఎలా ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసేయాలి. దీన్ని తీసేసి ఇప్పుడు ఈ క్లాత్ని మనము ఎలా డ్రా చేసామో అలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం లోతు తీసుకోవాలండి, ముందు భాగానికి ఎక్కువ కాదు, జస్ట్ ఇలా లోతు అనేది కొంచెం తీసుకొని కట్ చేయాలి. ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఎంత లైన్ ఉందో దానంత చూసుకొని రెడీ అయిపోయిందండి. ముందు భాగము ఇప్పుడు క్లాత్ అయితే కట్ చేసిన, ఇప్పుడు ఈ క్లాత్ని మనము ప్రిన్సెస్ కట్గా ఎలా కటింగ్ చేయాలి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేద్దామో చూద్దాము. ఇప్పుడు క్లాత్ చూసారా, నేను క్లాత్ని ఇలా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మెజర్మెంట్ టేప్ తీసుకుందాం అండి. ఇవి 2 సైడ్స్ ఓపెన్ ఉన్నాయి చూడండి, ఓపెన్ ఉన్నాయి, అటు సైడ్ రావాలి, ఇదేమో జాయింట్ ఉన్నది మన సైడ్ రావాలి. వచ్చాక ఇప్పుడు సింపుల్గా అండి ప్రిన్స్ కట్ ఏం చేయాలంటే, మనకు మెజర్మెంట్స్ సరిగ్గా అర్థం కాకపోయినా తెలియకపోయినా అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు బోట్ నెక్ ఎలా పెట్టుకున్నాం అదే విధంగా ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటి మిడిల్లో చూసుకోండి ఫస్ట్, దీన్ని ఇలా మడిచేసుకోండి క్లాత్ని అనేది మిడిల్లోకి వచ్చేలా కరెక్ట్గా, కరెక్ట్ అన్నమాట. సింపుల్ చిట్కా, ఈజీగా చేసుకోవచ్చు అనమాట, సింపుల్ టిప్ అండి. ఈ విధంగా అయితే ప్రింట్స్ కట్ అనేది కట్ చేసుకోవచ్చు. మనకు మెజర్మెంట్స్తో సరిగ్గా తెలియకపోతే కరెక్ట్గా ఇలా మిడిల్ పార్ట్లో మనము ఈ విధంగా ఒక లైన్ ఉంటుంది కదా, లైన్కి కరెక్ట్గా ఇక్కడ వచ్చేసి ఒక లైన్ వేసేసుకోండి, ఇలా చిన్న డాట్ పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో డాట్ అనేది, ఇక్కడికి ఇలా వచ్చింది కదా డాట్, ఇలా వచ్చిందాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి పైకి వచ్చేసి 5 ఇంచెస్ చూసుకోవాలి. మనము మెజర్మెంట్ టేప్ కూడా ఇది బద్ద అనేది అవతల సైడ్ ఉండేలా చూసుకోవాలండి. 5 ఇంచెస్
ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా 5 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. 5 కానీ 4 అండ్ హాఫ్ కానీ ఉండొచ్చు. ఇదిగోండి 5 ఇంచెస్కి ఒక లైన్ మార్క్ చేసుకుందాం. లైన్ మార్క్ చేసుకొని ఇక్కడికి ఇక్కడికి ఒక లైన్ మనము ఈ రెండు రెండు కలుపుకోవాలి. ఓకేనా? మీకు కనపడాలని నేను కొంచెం డార్క్గా థిక్గా డ్రా చేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ డ్రా చేసాం కదా, ఇక్కడ నుంచి ఇట్ సైడ్ 1 ఇంచ్, ఇక్కడ సైడ్ 1 ఇంచ్ ఒక లైన్ మార్క్ చేసుకుందాం. 1 ఇంచ్, ఇక్కడ సైడ్ కూడా 1 ఇంచ్. చూసారా, ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా. మార్క్ చేసుకున్న దాన్ని ఈ మార్క్కి ఈ మార్క్కి ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేయాలి. ప్రిన్స్ కట్కి ఇలా చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా కట్ చేయాలంటే, ఇక్కడ చంక భాగంలో మనము ఆర్మ్స్ కట్ చేసినామా, అండర్ ఆర్మ్స్, ఈ కటింగ్ దగ్గర పైనుంచి కిందికి 4 అండ్ హాఫ్ ఉండాలి. పైనుంచి 4 అండ్ హాఫ్ ఉండాలి. ఇది కొందరు 4 అండ్ హాఫ్ తీసుకుంటారు, 5 కూడా తీసుకుంటారండి. అలా తీసుకొని ఇప్పుడు ఈ లైన్ ఈ లైన్ డ్రా చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇలా చేసుకున్నాం కదా, కరెక్ట్గా వచ్చేలా ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా మార్క్ చేశాను. దీన్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కట్ చేయాలండి. మనం డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకునే విధంగానే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని లైన్ మీద కట్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ప్రిన్స్ కట్ అనేది. శారీ క్లాత్ని ఈ విధంగా వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని అనేది వేసుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న క్లాత్ని వచ్చేసి దీనిపైన వేసేసుకోవాలి డైరెక్ట్గా. ఇలా వేసేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలండి. కరెక్ట్గా పెట్టుకొని మనము ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఎలా ఉందో ఇలా అనేసి మొత్తం టోటల్గా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి, చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి. మిగతా క్లాత్ని కట్ చేసిన క్లాత్ను కంటే ఇటు సైడ్ ఇలా క్లాత్ వేసుకొని ముందు భాగం కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. మనం ఎలా కట్ చేసుకున్నామో అలానే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఎలా కట్ చేసామో పార్ట్ అనేది ఇలా వేసుకోవాలండి. మిగతా క్లాత్ ఉంది కదా, ఇది ఈ క్లాత్ కూడా ఇక్కడ ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసేటప్పుడు, ఇది ముందు భాగం కట్ చేసేటప్పుడు ఈ క్లాత్ అనేది ఎక్కువగా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది ఎక్కువగా కట్ చేసుకోవాలి. లైనింగ్ కాకుండా ఈ క్లాత్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము స్టిచ్చెస్ ఇక్కడ కుట్లు వేసేటప్పుడు ఇక్కడ మనము కట్ చేసాం కదా, ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ వేసేటప్పుడు కొంచెం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట క్లాత్ అనేది. అందుకని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము కట్ చేసుకోవాలి. అలాంటప్పుడు దీన్ని కొంచెం ఇలా జరుపుకొని మనము దీన్ని కట్ చేసుకుందాం. ఓకేనా, ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానివల్ల కూడా ఈజీగా ఈ ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది. చూసారు కదా, మనము ప్రిన్స్ కటింగ్ అనేది శారీ క్లాత్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చేసుకునేటప్పుడు మాత్రము ఇలా కుట్టుకోవాలి.
టైం ఉంటే నేను ఈ వీడియో కూడా పెడతాను, స్టిచ్చింగ్ వీడియో లేదా అంటే కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగానే మనం కుట్టుకోవాలి, ఎలా కట్ చేసామో అదే విధంగా కుట్టుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి అయితే ఇలా రెండు పట్టేసుకొని ఈ విధంగా జాయింట్ చేయాలండి. ఇలాగ జాయింట్ చేయాలి, వీలుంటే వీడియో అనేది షూట్ చేస్తున్నది కూడా. స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో షూట్ చేయడం అంత పర్ఫెక్ట్గా రావట్లేదండి, ఎందుకంటే ఒక్కదాన్నే కదా ఇంకా మనమే షూట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది, కటింగ్ అంటే చూపించవచ్చు, అందుకే కటింగ్ అనేది అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా జాయిన్ చేసేయండి, ఇంతే అండి. ఇలా మనము బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కటింగ్ అయితే ఇలా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సింపుల్లో ఈ విధంగా సింపుల్ వేలో ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి మనము హ్యాండ్స్ ఎలా మనము బోట్ నెక్ అండ్ ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకున్నామో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. దీనికి వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్కి క్రాస్ పట్టి అనేది అయితే రాదండి, క్రాస్ పట్టి రాకుండానే తీసుకున్నాను. బట్ క్రాస్ పట్టి తోటి కూడా మనము ఈ ప్రిన్సెస్ కట్ అనేది మనము కుట్టుకోవచ్చు అన్నమాట.